हाय फ्रेंड्स, इदि जट्चर्ल पट्टणंलो उन्न गौरी शंकर कालनीलो माकु तेलिसिन ओक अब्बाई इंट्लो पामु वच्चिंदनि फोन चेशाडु। अदि वाटर संप्लो पडिंदि अनि चेप्पाडु। सो वाटर संप्लो पडिते मामूलुगा पट्टुकोवडं कोद्दिगा ईजी, कानी इक्कडिकि वेल्लि चूस्ते ई सन्नंता बागा इरुग्गा उंदि। ई वाटर संपु मात्रं चाला लोतुगा उंदि। अयिते मेमु वेल्ले టైం కి నీళ్లు తీసేశారు సార్, మొబైల్ పెట్టి వీడియో ఆన్ చేసి చూసాము, స్నేక్ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. వాటర్ సంపలో గోడ కింద కొన్ని సందుల గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ అంతా క్లియర్గా చూసాము. సో అక్కడెక్కడ మాకు క్లారిటీగా కనబడట్లేదు. దీనికి ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా తలబెట్టి చూడాలి. ఇది కొంచెం డేంజర్, ఎందుకంటే నాలాగా స్నేక్ పట్టే వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి సాహసం చేయకండి. ఒకవేళ అక్కడ విషసహిత పాము ఏదైనా ఉంటే బైట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అట్లాంటి సందుల్లో ఉన్నప్పుడు ఆ పాములు కరెక్ట్గా తల భాగంలోనో మనకు మెడ భాగంలోనో బైట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి, ఎందుకంటే స్నేక్ రెస్క్యూ చేసే వాళ్ళకి గనుక ఏదన్నా ప్రమాదం జరిగితే, ఒకవేళ ప్రాణం గనుక పోతే చాలా పాముల్ని రక్షించలేకపోతాము. అందువల్లనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ వేరే అవకాశం లేదు మాకు. సో అందువల్ల తల బాగా పెట్టి లోపలికి టార్చ్ లైట్ వేసుకొని చూసాము. చివరికి ఒక నిచ్చెన తెప్పించి లోపలికి వేసి కిందికైతే దిగాము. చాలా నారోగా ఉంది ఇక్కడ హోల్ కూడా, ఆల్మోస్ట్ నాకు సరిపోయేంతనే ఉంది. అది కష్టం మీద దిగి ఇప్పుడు కూడా చాలా డేంజర్, ఎందుకంటే అది పాము నీళ్ళల్లో లేదు, ఆ సంపు కిందనే ఉన్నటువంటి చిన్న రంధ్రం ఉంది, ఆ చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఉంది. ఇక ఇక్కడ మనం చూడవచ్చు, కింద నుంచి నేను వీడియో తీశాను, ఇక్కడ ఉంది. సో ఓకే, టోటల్గా మనకు తెలిసింది ఏమంటే ఇక్కడ జరిపోతులాగా అనిపించింది. సో నిచ్చిన కొంచెం మళ్ళీ రివర్స్ వేసుకున్నాం ఆ కట్టె బాగాలేకపోతే. సో అది వేసుకున్న తర్వాత మళ్ళీ పైకెక్కి తీయాలి. ఈ పైకెక్కి తీసే సందర్భంలో కూడా చాలా మెలకువలు పాటించాలి, అనుభవం అవసరం. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను మా స్టూడెంట్స్ని కాకుండా నేనే దిగి ఆ స్నేక్ రెస్క్యూ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు. తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినా ఎక్కువగా భయపడతారు. సో తర్వాత లోపలికి వెళ్ళి పట్టుకున్న తర్వాత స్టిక్ పట్టలేదు, కేవలం చేతితోనే పెట్టి చేయిబెట్టి వేలు పెట్టి బయటికి తీసి పట్టుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు చూడవచ్చు మనం ఇక్కడ, ఇక్కడ ఇది జరిపోతూ పిల్ల, మరేంటే పిల్ల అంటే పిల్లది కాదు, కొద్దిగా బాగానే ఉంది. సో సుమారుగా ఒక 1 మీటర్ కంటే కొంచెం అటో ఇటుగా ఉంటుంది. ఇది ఇది నాన్ పాయిజనస్. ఒకవేళ పాయిజనస్ స్నేక్ అయితే మాత్రం ఈ ఈ సిచ్యువేషన్లో చాలా డేంజర్, ఎందుకంటే తలబెట్టినప్పుడు తలకైనా బయట అవుతుంది, లేదా కిందికి దిగేటప్పుడు భుజములకో లేదా పొట్ట భాగానికో బయట అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ జరిపోతూ కావడం వల్ల కొద్దిగా సేఫ్, ఇదిగో ఇలా పట్టుకున్నాం. సో ఒక్కొక్కసారి ఈ చిన్న ఏజ్లో ఉన్న స్నేక్స్ ఏం చేస్తాయంటే పట్టుకున్నప్పుడు రౌండ్గా తిరుగుతాయి, అది డిఫెన్స్ మెకానిజము స్నేక్స్కి, అంటే తప్పించుకొని పోవడానికి, శత్రువు నుంచి తప్పించుకోవడం కోసము పాములలాగా రౌండ్ రౌండ్గా తిరిగేస్తాయి తొందరగా జారిపోవచ్చనే ఉద్దేశంతో. సో ఈ పాముని చాకచక్యంగా పట్టుకున్నాం, ఒక బాక్స్లో వేసేస్తాం దీన్ని. సో చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. దీన్ని నాగుపాము అనుకున్నారు, చూద్దాం. అందరు నమస్కారం, నా పేరు శ్రీనాథ్, గౌరీశంకర్ కళ్యాణ్, జడ్చర్ల మున్సిపాలిటీ 4వ వార్డులో కదా గౌరీశంకర్ కళ్యాణ్, మా ఇల్లు ఉంటుంది. అక్కడ ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ పాము రావడం జరిగింది. ఆ సమయంలో మేము ఎవరం ఇంట్లో లేము, కానీ మా అదన గారు ఏమైనా చూసి పాము వచ్చిందంటే నల్లగుంత సంపు ఉంటుందో వాటర్ సంపు, అందులో పడిపోవడం జరిగింది. అందులో పోతే ఇది ఒక మన లెక్చరర్ అయిన సదాశివ సార్ గారికి, ప్రొఫెసర్ సదాశివ సార్ ఫోన్ చేయమంటే వారు ఎంబడే వచ్చి ఈ యొక్క పాముని పిక్ చేసి దాన్ని సేఫ్ ఒక డబ్బాలో వేయడం జరిగింది. ఈరోజు జడ్చర్ల పట్టణంలో కావచ్చు, మండలంలో ఎక్కడైనా కావచ్చు, సారు దిగి కాదు రిక్రూట్ అనిపించి ఇప్పటివరకు కొన్ని వందల సంఖ్యలో పాము పట్టిండు. ఇప్పటివరకు కొన్ని వందల పాములను నేను సార్కి సజెస్ట్ చేసిన ఈరోజు మా ఇంటికి వచ్చింది. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాయి, ఎందుకంటే క్షణాల్లో నేను ఊర్లో లేకుండా క్షణాల్లో వచ్చి నా ఇంటిని ఈరోజు సహాయం చేసినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి ఈ వీడియోలో మేము చేసినట్టుగా చేయడానికి ఎవరు
ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే దీనికి తగిన శిక్షణ అవసరం జడ్చర్ల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మీకు పాములు కనిపించినట్లయితే మాకు తెలియజేయండి వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ను నొక్కండి థాంక్యూ వెరీ మచ్ మీ సదాశివయ్యా